హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. వైసీపీ వల్ల కానిది పవన్ చేసి చూపించాడు. విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో కొన్ని పనులు ప్రజలకు సంబంధించినవి వాళ్ళు చేయలేకపోయారు. అదేంటో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఏదైతే ఇటీవల కాలంలో, గత కొద్ది రోజుల క్రితమే, ఓ మహిళ, భీమవరం మహిళ శివకుమారి అనే ఆవిడ తన కూతురు కిడ్నాప్కి గురైంది. 9 నెలల నుంచి నేను ఇబ్బంది పడుతున్నాను, నా బాధని తీర్చేవారు లేరు అని చెప్పేసి స్వయంగా జనసేన అధినేత మరియు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి తన బాధని, తన రోదనని వినిపించింది. అదేవిధంగా ఎక్కడైతే ఈ పాప ఇంటర్మీడియటో మరి ఏదో మొత్తానికి చదువు నిమిత్తం ఆవిడ, ఆ పాప, ఆ యువతి విజయవాడ కాలేజీలో చదువుతుంటే ప్రేమ పేరుతో ఒక వ్యక్తి ట్రాప్ చేశాడు అని చెప్పేసి, ఆ తర్వాత వాళ్ళ పాప కనపడకుండా వెళ్ళిపోయింది అనే తరుణంలో మాచవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, ఆ తర్వాత పాప ఆచూకీ లభ్యమైనప్పుడు కూడా పోలీసులు పట్టించుకోలేదు అని చెప్పేసి తన వేదనని డిప్యూటీ సీఎం దగ్గరగా విన్నవించుకోవడం జరిగింది. దానికి స్పందించిన పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన్ అంటే ఆన్ ద స్పాట్ మాచవరం సీఏ గారికి కాల్ చేసి ఆ కేసుకు సంబంధించిన వివరాలు తీసుకొని ఇమీడియట్గా తన వాహనంలోనే వాళ్ళని మాచవరం పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. ఈ క్రమంలో ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుంది, గట్టిగా చెప్తే 4 రోజులు కలవట్లా. సో ఇప్పుడు పోలీసులు ఆ కేసును ఛేదించారు. ఇది శుభ పరిణామమేనంటారా? ఇప్పుడు ప్రజలకు సంబంధించిన నాయకుడే పవన్ కళ్యాణ్ గారని ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఆ యువతి ఆ చుక్కీ లభ్యమైంది. ఎక్కడ అంటే, ఓ యువకుడు ఎవరైతే ట్రాప్ చేశారో అతను జమ్మూ తీసుకెళ్లారంట. వీరిద్దరు జమ్మూలో ఉంటే పోలీసులు వారిని పట్టుకొని ఇప్పుడు తిరిగి తీసుకొస్తున్నారు. సో దీనిని బట్టి చెప్పండి, ఇది ప్రజాపాలన కాదా? మరి 9 నెలల క్రితం జరిగిన ఘటనకి వైసీపీ ప్రభుత్వం అప్పుడు ఏం చేసింది? స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, మరి అయినా సరే పోలీసుల నుంచి ఎటువంటి చర్య లభించలేదు. మరి అటువంటి తనను అక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిన కొద్ది రోజులలోనే మరి ఈ కేసుకు సంబంధించిన అంశం తేలిపోయింది, యువత ఆచూకీ లభ్యమైంది అంటే పనితీరు, అప్పుడు ప్రభుత్వం ఏ విధంగా పని చేపించగలిగింది, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా పని చేపిస్తున్నది అనేది ప్రజలు గమనించాలి. సో ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం అంటే ఇదే. ఎప్పుడైనా సరే ఇప్పుడు మరి 9 నెలల క్రితం ఇదే శివకుమారి గారు మరి అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు. పోనీ దీనిపైన ఎవరైనా స్పందించారా? ఎవరు ఎందుకు స్పందించలేదు? హోమ్ మినిస్టర్ గారికి సంబంధం లేదు, ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు, పోనీ ఏదైనా స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలా? మరి అటువంటిది ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం గారే ఈ విషయంపైన మరి చర్యలు తీసుకున్నారు అంటే అది లెక్క. హోదా కాదు ఇంపార్టెంట్, ప్రజల సమస్య క్లియర్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెబుతున్నది ఏంటి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మీకు నేను ఏ విధంగా పనిచేస్తానో మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానన్నది. ఇప్పుడు చేతల్లోనే చేసి చూపించారు కదా. సో ఇట్లాంటి నాయకుడే కదా కావాల్సింది ప్రజలకి, అది పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే కులపరంగానా, పార్టీ పరంగానా, ఇవన్నీ ప్రక్కన పెట్టేసేయండి. ప్రజలకి ఏ నాయకుడైతే అందుబాటులో ఉంటాడు, ఎవరైతే వాళ్ళ సమస్యల పట్ల ఇమ్మీడియట్గా స్పందించి చర్యలు తీసుకుంటారో అటువంటి వారు సమాజానికి అవసరం. అది మన రాష్ట్రంకే కాదు, ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా కానీ ఇటువంటి నాయకులు ఉంటే ఖచ్చితంగా ప్రజలందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. సో ఇవాళ 9 నెలల నుంచి మరి ఆ తల్లి ఎంత వేదన అనుభవిస్తూ ఉంటుంది, తన బిడ్డ ఎక్కడుందో తెలియదు, ఎవరు తీసుకెళ్లారో తెలియదు, ఎంతకాలం ఉంచుతారో తెలియదు, అసలు ఆవిడ యోగక్షేమాలు ఎలా ఉన్నాయో తెలియదు. మరి అంత నరకయాతన అనుభవించిన తల్లికి ఈరోజు తన ఈ యొక్క ఏది ఈ చర్యల ద్వారా ఇమ్మీడియట్ యాక్షన్ వల్ల, ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు చెప్పిన తర్వాత పోలీస్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తే, అలాగే ప్రతి సామాన్యుడికి అవసరం వచ్చినప్పుడు ఆ పోలీసులు అదే తీరులో పనిచేయాలి. ప్రతిదానికి ప్రతి ఒక్కళ్ళు డిప్యూటీ సీఎం దాకా వెళ్ళలేరు కదా. ఆవిడంటే భీమవరం ఒక 2-3 గంటలు జర్నీ చేస్తే మంగళగిరి రాగలిగారు. అదేవిధంగా ఇప్పుడు అనంతపురం వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారనుకోండి, వారికి సమస్య ఉంటే ఆ సమస్య గురించి వాళ్ళు పరిమాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి కోసం మంగళగిరి దాకా రావాలి అంటే ఒక రోజు సమయం పడుతుంది. మరి ఇదంతా కూడా సెట్ రైట్ కావాలి అంటే ఖచ్చితంగా ఇమీడియట్గా స్పందించాలి. అది ఏ వ్యవస్థ అయినా, పోలీస్ వ్యవస్థ అయినా, రెవెన్యూ వ్యవస్థ అయినా, ఇంక ఏ ఇతరత్ర వ్యవస్థలైనా సరే ఖచ్చితంగా ప్రజలకి సానుకూలంగా ఎప్పటికప్పుడు సేవలు అందిస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే వీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు,
వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదే ప్రజల పన్నుల రూపంలో కట్టే ట్యాక్సుల వలన ఆ డబ్బు నుంచే కదా వాళ్ళకి జీతాలు ఇస్తుంది. మరి అటువంటి వారు ఈ విధంగా స్పందించకపోతే ఇంక వాళ్ళ అధికారంలో ఉండి ఉపయోగమే ఉంటుంది? వాళ్ళు అధికారిగా ఉండి ఏం చేస్తున్నట్లు? సో ఈ విధంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలు ప్రతిదానికి వెంటబడి చేయరు కదా. ఇక ఆ వ్యవస్థలు ఆటోమేటిక్గా ఒక కంప్లైంట్ వచ్చినా ఒక సమస్య వచ్చినా ఇమీడియట్గా దానిపైన స్పందించి దాన్ని పరిష్కార మార్గం వైపు కనుక వెళితే ఖచ్చితంగా అది ప్రజల యోగక్షేమాలు చేసే ప్రభుత్వం అవుతుంది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైసీపీ వల్ల కానిది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.